లక్కీగా డిప్ కట్ కాకముందుకే ఆపేశారు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం కాలేదండి. డిప్రెషన్ లో ఉండే 2 మంత్స్ అవుతుంది కదండి. అవును డాక్టర్. ఇంకా సూసైడల్ టెండెన్సీ తగ్గలేదండి. ఈసారి టాబ్లెట్స్ మార్చి చూద్దామండి మనము. బై ద వే తనను ఒంటరిగా వదిలేయకండి. ఓకే. మాతో ఎలాగూ ఎక్కువ మాట్లాడతలేదు. మీరు ఫ్రెండ్స్ కదా, మీతో ఏమైనా షేర్ చేసుకుంటున్నాడా? సూసైడ్ ఏంట్రా, పిచ్చెక్కిందా నీకు? అరే అలాంటి డిసిజన్ ఎందుకు తీసుకున్నావురా? లేదంకల్. ఫ్రెండ్స్తో షేర్ చేసుకోకుండా ఎందుకు ఇంత స్ట్రగుల్ అవుతున్నాడో ఏంటో. ప్రాబ్లం అదే అంకుల్. అసలు ఏం జరిగిందో వాడు చెప్తే కానీ మనకు తెలియదు, కానీ వాడు అస్సలు మాట్లాడలేదు అంకుల్. రోజులు పెరుగుతున్న కొద్దీ డిప్రెషన్తో పాటు సూసైడల్ టెండెన్సీ కూడా పెరుగుతుందమ్మా. అదే భయంగా ఉన్నది. ఎందుకు అంకుల్? ఏమైనా నిన్న ఆంటీ పనుండి బయటికి వెళ్ళినప్పుడు నేపాల్ ఆర్ భూటాన్ బి ఆర్ హమ్ పహుంచే హై మేరే ఖ్యాల్ సే చార్పా వాటర్ ఫాల్ పర్ జో కి పహలే కి దో తీన్ వ్లాగ్ పహలే ఆపనే దేఖా హోగా జబ్ మే యహాన్ ఆయా థా పహుంచ గయా థా వావ్ మ్యాన్. హలో. హలో. చెప్పు. అవునా, అలా ఉందా? నేను చూసి చెప్తా. ఒక్క నిమిషం. అలాగే ఉంది. సేమ్ అలాగే ఉంది. సరే సరే మంచిది. హలో. సరే ఓకే ఓకే అలాగే. సరేనా, మనం కలుసుకున్నప్పుడు చెప్తాం. ఓకేనా? సరే సరే మంచిది. ఓకే. అరే ఇంకా రాలేదు బాబు. నానా. రాహుల్ ఏం చేస్తున్నావు? ఏం కాలేదు నానా, బాధపడకు బాధపడకు నానా. పాపం వాడు ఏం చేస్తుండో వాడికి తెలియడం లేదు. చేసింది చూసుకొని వాడు ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుండు. అరే ఇంటర్వ్యూడు ఇలా అయిపోయాడు, ఇంకెవరు చెప్తే వింటాడు వీడు? ఇంక తప్పదురా, జాన్కి చెప్పేద్దాం. జాగ్రత్త అమ్మ, వాడికి సూసైడ్ టెండెన్సీ ఉంది, కత్తి అస్సలు కనపడొద్దు. ఓకే ఆంటీ. రాహుల్ బయటికి వెళ్దాం పదరా. నీ బెస్ట్ జాన్ వచ్చాడు.
సిక్స్ ఇయర్స్ తర్వాత వచ్చాడ్రా, మళ్ళీ ఎప్పుడు వస్తాడో తెలియదు. ఎలా ఉన్నావురా రాహుల్? ఇదిగో ఇదే సైలెన్స్ మూవీ 2 మంత్స్ నుంచి చూపిస్తున్నాడు. ఏదైనా చెప్తేనే కదరా తెలిసేది. ఏమైందిరా అసలు? వీడి పేరెంట్స్ ఓపికకు మెచ్చుకోవాలరా జాన్. అప్పుడప్పుడు కలుస్తున్నాం, మాకే వీడి సైలెన్స్ ఇచ్చే ఫ్రస్ట్రేషన్లో అరిచేస్తున్నాం, కానీ వాళ్ళు ఎంత బాధలో ఉన్నా కామ్గా వెయిట్ చేస్తున్నారు. ఇట్స్ ఓకే రా, ఇట్ మైట్ బి హార్డ్ ఫర్ హిమ్. షేర్ చేసుకుంటే యూ విల్ ఫీల్ బెటర్ అని అడుగుతున్నాం రాహుల్. ఇఫ్ యు ఆర్ నాట్ కంఫర్టబుల్ ఇట్స్ ఓకే, ఫోర్స్ ఏం లేదు, చెప్పాలనిపించినప్పుడే చెప్పు. పేరెంట్స్ ఎలా ఉన్నారు? లవ్ కోసం మారా ఇదంతా? నో నో వెయిట్, ఇట్ ఈస్ నాట్ దాట్ ఈజీ టు హ్యాండిల్ ఇట్. బయట నుంచి రిజెక్షన్ ఒక్కటే కనిపిస్తుంది, కానీ ఫేస్ చేసే వాళ్ళకి అదొక ఎమోషనల్ స్ట్రైక్. మన అనుకున్న వాళ్ళు ఇక మనతో ఉండరన్న ఫీలింగ్ ఐ కెన్ అండర్స్టాండ్ రాహుల్. ఒక్కడనే అయిపోయినారా? ఐఎమ్ ఫీలింగ్ దట్ ఐఎమ్ లెఫ్ట్ అవుట్. చాలా లోన్లీగా ఉంది. ఇంకా ఈ లోకంలో నా కోసం ఎవరు లేరు, బతకాలని ఆశ కూడా లేదు. లోన్లీనెస్ ఎక్కువైనప్పుడు చచ్చిపోవాలనిపిస్తుంది. ఎక్కడైనా హైట్ నుంచి దుంకేబుద్ది అవుతుంది, కత్తి తీసుకొని కట్ చేసుకోబుద్ది అవుతుంది. రే రాహుల్, ఏంద్రా ఇవ్వలేకపోవడమేంద్రా? ఫ్రెండ్స్గా మేము లేకపోయినా నీకోసం ఇంత బాధపడుతున్నాం. మీ పేరెంట్స్ ఉన్నారు కదరా? పేరెంట్స్నే చూస్తేనే బాధ అవుతుంది. బాగవాలనిపించినా ఈ లోన్లీనెస్తో అవ్వట్లే నాతో. స్ట్రగుల్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ రాహుల్. అందరం ఏదో ఒకరోజు స్ట్రగుల్ అవుతాం, కానీ దానికి మనం లొంగిపోకూడదు. యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. మీకేమైందిరా? ఏం కాలేదు, ఈజీగానే చెప్తారు అన్ని. స్ట్రగుల్ ఫేస్ అయ్యి నేను, నా నొప్పి మీకేం తెలుస్తుంది? రాహుల్, ఐ కెన్ అండర్స్టాండ్. నో, నో వన్ కెన్ అండర్స్టాండ్ ఇట్ అన్లెస్ యు ఫేస్ ఇట్. అరే, నీకు తెలియని విషయం ఒకటి ఉందిరా. 1.5 మంత్ బ్యాక్ జాన్ పేరెంట్స్ అంటే ఏంది? ఎలా? కార్ యాక్సిడెంట్ రా రాహుల్. కార్లో అందరం ఉన్నాం. సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్లనేమో కానీ నీ ఒక్కనే బతికి బయటపడ్డా జాన్. అరే మంచిలోనే దేవుడు తొందర తీసుకెళ్తాడంటారా? అంటే నేను చెడ్డ ఉన్నంటావా? ఇంత పెద్ద లాస్ అయినా కూడా ఎలా నవ్వగలుగుతున్నావురా నువ్వు? నీకు బాధ లేదా అసలు? ఎందుకు లేదు? హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసరికి నేను ఒక్కనే, కంప్లీట్ లోన్లీనెస్. ఎక్కడ చూసినా వాళ్ళే గుర్తొచ్చేవాళ్ళు, బాగా ఏడ్చేవాడిని.
మరి ఇప్పుడు ఇప్పుడు కూడా గుర్తొచ్చినప్పుడు బాధ అనిపిస్తుంది. యాక్చువల్లీ ఒంటరితనం అనుభవిస్తున్నప్పుడు లైఫ్లో ఆశ కానీ హోప్ కానీ అస్సలు ఉండదు. ఐ అండర్స్టాండ్ రాహుల్, బట్ దేవుడి దయ వల్ల నేను అందులో నుంచి బయటపడ్డా. అరే నీ పిచ్చే, కానీ దేవుడి దయే ఉంటే బయటపడడమే స్ట్రగులే రావద్దు. ఓకే, దీనిపైన నేను మాట్లాడే ముందు స్ట్రగుల్స్ ఫేస్ అయితేనే కానీ తెలుస్తుంది అన్నావు కదా, నేను మాట్లాడొచ్చా, నాకు అర్హత ఉందా? నువ్వెప్పుడైనా బైబిల్ చదివినావా? ఇంట్లో ఉంది కానీ నేను ఎప్పుడు చదవలేదు. సరే, నా లైఫ్లో స్ట్రగుల్స్ వచ్చినప్పుడు హోప్ లూజ్ కాకుండా ఉండటానికి నన్ను ఇన్స్పైర్ చేసిన ఒక బైబిల్ పోర్షన్ని నీకు షేర్ చేస్తా. ఇఫ్ ఐ సే స్ట్రగుల్స్ అనేవి మనిషికే కాకుండా మనిషి రూపంలో ఉన్న దేవుడికి కూడా వచ్చాయంటే నువ్వు నమ్మగలవా? స్ట్రగుల్స్ ఫేస్ అయ్యాడంటే అసలు ఆయన దేవుడు అనే నేను నమ్మను. అయితే ఇంకొంచెం ముందు నుంచి చెప్పాలరా నీకు, ఇఫ్ ఒక పర్సన్ ఎక్కడ పుడతాడో ఎలా చనిపోతాడో అన్నీ తను పుట్టక ముందే ఎన్నో ఇయర్స్ బ్యాక్ ప్రిడిక్షన్స్ అండ్ సైన్స్ ద్వారా చెప్పారంటే, డోంట్ యూ థింక్ జీసస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ హ్యూమన్? అండ్ యునో వాట్ రాహుల్, జీసస్ విషయంలో చెప్పింది చెప్పినట్టు జరిగింది. మరీ చాలా ఇయర్స్ వెనక్కి వెళ్లకుండా జస్ట్ బిఫోర్ జీసస్ యోహాను అనే అతను దేవుడి మార్గాన్ని సిద్ధపరుస్తాడని రాయబడి ఉంది. అలాగే యోహాను అరణ్య మార్గంలో జనులకు ప్రకటిస్తూ ఉన్నాడు, యెరూషలేము వారలారా, యూదా వారలారా, యోర్దాను నది ప్రాంత వాసులారా, క్రీస్తు త్వరలో రానై ఉన్నాడు, కనుక మీరందరూ మీ పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపపడి మారు మనసు పొందుడి, బాప్తిసం పొంది పరలోక రాజ్యమును పొందుడి. అయ్యా, మేము అనేక పాపములు చేసి ఉన్నాం, మా పాపములను ఒప్పుకొనుచున్నాం, మేము తిరిగి పాపము చేయము, దయచేసి మాకు బాప్తిసం ఇయ్యము. మేము ఐగుప్తు నుంచి కానాను దేశంలోకి 40 సంవత్సరాలు అతి కష్టమైన ప్రయాణం, ఎన్నో మార్లు కష్టాలను అనుభవించినప్పుడంతా దేవునికి మా పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపపడడం జరిగింది. ఇక ఇప్పుడు మాకు బాప్తీసం అవసరమా? అయ్యా, మేము సద్దుకైలము, మానవునికి పునరుద్ధానం లేదని నమ్మేవారము, రాబోయే శిక్షలకు ప్రతిఫలాలు లేవు, కనుక శిక్షలేవో వస్తాయని భయపడము, కానీ దేవునికి సేవకునిగా ఉండాలని నమ్ముతాము, కనుక మాకు బాప్టిజం ఇయ్యము. సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీరు పశ్చాత్తాపపడి మారు మనసు పొందుడి, మారు మనసుకు తగిన ఫలం పొంది ఫలించుడి. మారు మనసు నిమిత్తము నీకు నీళ్ళలో బాప్టిజం ఇచ్చుచున్నాను. కానీ నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకును నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిసం ఇచ్చును. ఆయన గలిలే నుండి వచ్చును, ప్రభువా నేను నీ చేత బాప్టిజం పొందవలసి ఉండగా నీవు నా యొద్దకు వచ్చావా? సహోదరుడా, ఇప్పటికీ కాన్యము నీతి యావత్తు ఇలాగు నెరవేరుటకు మనకు తగి ఉన్నది. దేవా మీ చిత్తమే కాన్యము.
ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఇంట్లో శోధనలు ఏడున్నాయి? లేవు కదా. దీంట్లో లేవు. నువ్వు అడిగినందుకు నీ రెఫరెన్స్ కోసం ముందు నుంచి చెప్తున్నా, అసలు ఎపిసోడ్ దీని తర్వాత ఉంది. బాప్తిస్మం తర్వాత యేసుక్రీస్తు అరణ్యంలోనికి కొనిపోబడెను. అక్కడ ఆయన 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉన్న పిమ్మట ఆయన ఆకలిగొనగా ఇదిగో నువ్వు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకో, నీ ఆకలి తీర్చుకో. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట ద్వారా జీవించునని రాయబడి ఉన్నది. మొదటి ప్రయత్నం విఫలం అయిన తర్వాత ఆయనను పరిశుద్ధ పట్టణము అయిన యెరూషలేమునకు తీసుకొని పోయి దేవాలయ శిఖరమున నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే కిందికి దూకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను ఎత్తిపట్టుకుందురని రాయబడి ఉన్నది. ప్రభువైన నీ దేవుణ్ణి శోధింపవద్దని మరి ఒక చోట రాయబడి ఉన్నది. రెండవ ప్రయత్నం విఫలం అయిన తర్వాత అపవాది ఆయనను మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి, యేసు చూడుము, ఈ రాజ్యమును చూడుము, వాటి మహిమను చూడుము, నీవు సాగిలపడి నాకు నమస్కరించిన ఎడలా వీటన్నిటినీ నీకు ఇచ్చేదను. సతనా పొమ్ము, ప్రభు అయిన దేవుని మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని రాయబడి ఉన్నది. ఇది శోధనలు మనిషి రూపంలో ఉన్న దేవుడు కూడా ఫేస్ చేశాడు. అండ్ దీంట్లో హోప్ ఏంటో తెలుసా? అన్ని శోధనల్ని ఆయన ఎదుర్కొన్నాడు, జయించాడు. ఆయన దేవుడు కాబట్టే జయించాడు. సరే, అయితే ఇది చెప్పు, ఆయన జయించడానికి దైవశక్తులు ఏమైనా వాడాడా? దేవుడు సాతాన్ పెట్టిన శోధనలను పరిశుద్ధాత్మతో ఉన్న సంపూర్ణ మనిషిగా ఎదిరించి జయించాడు కాబట్టే మనిషిగా మనం కూడా మన శోధనలను జయించగలమన్న హోప్ ఉంది. నా స్ట్రగుల్స్ టైంలో హోప్లెస్గా ఉండకుండా ఇదే నాకు స్ఫూర్తినిచ్చింది. అంటే హర్ట్ అయినప్పుడు బాధపడకూడదా? అదే మన తప్ప. మనకు జరిగిన దాని గురించి బాధపడటం సహజం. ఇన్ఫ్యాక్ట్ బాధ రావట్లేదంటేనే ఏదో లోపం ఉన్నట్లేమో. మరి ఇంకేంటి? నేను చెప్పేది బాధ గురించి కాదు రాహుల్, జీవితంలో హోప్ ఉందా లేదా అన్న దాని గురించి. అర్థం కాలేదు. డోంట్ మైండ్ మీ సేయింగ్ దిస్ రాహుల్, మనకి హోప్ లేకపోతేనే సూసైడ్ వరకు వెళ్తాం. ఎస్, ఇట్స్ నాట్ ఈజీ. ఐ టూ హ్యాడ్ స్ట్రగుల్డ్. చాలా విషయాల్లో మనుషుల శక్తి సరిపోదురా, ఎస్పెషల్లీ ఫేసింగ్ సేటన్. ఇట్ ఈజ్ ఓన్లీ విత్ ద డివైన్ పవర్ ద లాస్ట్ హోప్ విల్ కమ్ బ్యాక్. సాతాన్ ఎందుకన్నా అంటే, ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితుల్లో నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న పేరెంట్స్ ఉన్నా కానీ నువ్వు ఒంటరివాడివే అన్నది ఒక అబద్ధమే. కానీ అబద్ధాలను నమ్మించి జీవితంలో హోప్ లేకుండా చేయడం
అది సాతాన్ పని. ఇక్కడ మన స్ట్రగుల్ ఒక అమ్మాయి రిజెక్షను, పేరెంట్స్ చనిపోవడమో కాదురా రాహుల్, దాని తర్వాత వచ్చే వ్యాక్యూమ్, ఆ లోన్లీనెస్ని హ్యాండిల్ చేయటమే. రిలాక్స్గా ఆలోచించి చూడు. అరే వెళ్దాం రా ఇంకా, రాహుల్ వాళ్ళ పేరెంట్స్ కూడా టెన్షన్ పడుతున్నారు. మనం చాలా టైం అయింది బయటకు వచ్చి. ఆంటీ కూడా ఫోన్ చేశారు. వెళ్దాం. ఏమైందా, కాలు పట్టేసిందా? లేదురా, యాక్సిడెంట్లో అయిన ఇంజురీ ఇంకా రికవర్ కాలేదు. ఇంకొంచెం టైం పడుతుంది. దేవుడు సాతాన్ పెట్టిన శోధనలను పరిశుద్ధాత్మతో ఉన్న సంపూర్ణ మనిషిగా ఎదిరించి జయించాడు. కాబట్టే మనిషిగా మనం కూడా మన శోధనలను జయించగలమన్న హోప్ ఉంది. నానా రాహుల్, ఎప్పుడొచ్చావు? నేను చూడనే లేదు. బైబిల్ ఎక్కడుంది?